ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ ఎర్రగుంటలో కాలినడక దారి కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా ఎర్రగుంట ఖాళీలో సమస్యలు ఈ నాయకుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడక దారిని కబ్జా చేసి కట్టడం వల్ల నడవలేని పరిస్థితి ఉందని, కాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి పలిమార్లు తీసుకెళ్లినా కూడా వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు తప్ప ఆ నిర్మాణాన్ని తొలగించడం లేదని మీడియాతో వాపోయారు. అక్కడ దాకానే అంటే ఇప్పుడు అది అంటే వాళ్ళు వాళ్ళు 2 రూమ్ల మందే ఉండే వాళ్ళకి జాగా 2 రూమ్లే ఉంటాయి. అంటే మీరు అంతా కబ్జా చేశారు అంటున్నారు. కంప్లైంట్ అనేది ఎవరికి ఇచ్చారు మీరు? జిహెచ్ఎంసీ మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినామండి. మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మేము కాల్ చేసి వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదంతా తీసేసి పోయారు, మొన్న కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి తీసేసారు. తీసేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిన 10 మినిట్స్కి మళ్ళీ స్టార్ట్ చేశారు. మీరు మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? మళ్ళీ చెప్పినామండి, వీడియోస్ పంపించాము, ఫొటోస్ పంపించినాము. ఈ రోజు మళ్ళీ వస్తారు, వాళ్ళు సెకండ్ నోటీస్ ఇష్యూ చేస్తామన్నారు. ఇక్కడే పుట్టి పెరిగాము మేము. గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమైపోయిందంటే, వీళ్ళు పబ్లిక్ ప్లేస్లో మొత్తం పిల్లర్స్ వేసి కబ్జా చేసుకుంటున్నారు. ఇక్కడున్న గవర్నమెంట్ పర్సన్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు నోటీస్కి తీసుకొచ్చినా, నోటీసులు ఇష్యూ చేసినా వాళ్ళకి భయం లేకుండా మరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. మేము ఎంత ఆపోజిట్ చేసినా, మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ ఇస్తున్నాం, అన్ని మా రకాలుగా మేము చేస్తున్నా, వాళ్ళు మా మాట వినిపించుకోవట్లేదు. ఇది పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్ని కబ్జా చేస్తున్నారు. మరి పబ్లిక్ ఇష్యూ చేస్తారా చేయరా? మేము అన్ని అధికారాలు అన్ని పార్టీస్కి, బీజేపీ, బీఎస్పీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీస్ తోటి ధర్నా చేసి కూర్చుంటామండి మేము. ఇట్లా ఇట్లా పర్మిషన్స్ ఇస్తే మాత్రం కష్టం. ఇది పబ్లిక్ ప్లేస్కి పర్మిషన్ లేదు. మరి పబ్లిక్ని నడవద్దు అంటే ఎక్కడి నుంచి నడవాలా మేము? మాకు దారి లేదు, లోపల మాకు ఇల్లు ఉంది. ఫ్లడెడ్ ఏరియా మొత్తం, ఫ్లడ్స్ వస్తే ఫ్యామిలీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఫ్లడ్ తోటి. చిన్న వర్షానికే ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవరు మా దగ్గరికి రారు. వచ్చి మా బాధలు, మా పట్టింపులు అసలు. అది తీసేయాలండి, పిల్లర్స్ తోటి పుట్టింగ్ చేసిన ప్లేస్ తీసేయాల. పబ్లిక్ ప్లేస్ పబ్లిక్లు వదిలేయాలా. మాకంటూ దారి కావాలి లోపలికి. ఓన్లీ 3 ఫీట్ వదులుతాం, 4 ఫీట్ వదులుతాం అంటే మాకు వద్దు. ఎందుకంటే నాకు 5 ఫ్యామిలీస్ ఉన్నాయి లోపల. నా ఫ్యామిలీస్కి దారి కావాలి. ఏమైనా ఎమర్జెన్సీ అయితే కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరు, ఎవరు రెస్పాన్సిబుల్ రారు, ఎవరు తీసుకోరు. మాకు గల్లీ మొత్తం చిన్నగా అయిపోయింది. తప్పేది ఇందిరా అండి.